మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై వైసీపీ తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తాను అనడం హాస్యాస్పదమని రాష్ట్రంలో వార్డు వాలంటీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు పార్టీ కార్యకర్తలను మించి ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు జరుగుతుంటే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకు స్పందించలేదన్నారు. అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు పెట్టిన వారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎందుకు నిర్భయ కేసు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. మెసేజ్ పైగా వీళ్ళు చేస్తున్న ఈ బాగోతాన్ని అంతటిని ఎవరూ చూడకూడదని రైట్ అండి. ప్రెస్ వాళ్ళకి రైట్ ఉంది, లోపల ఏం జరుగుతుందో ప్రెస్ వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియాలి. ఇట్స్ ఎ రైట్. ఆ రైట్ కాలరాసే హక్కు మీకు ఎక్కడ ఎవరు ఇచ్చారు? మీకు లోపల శాసన మండలిలోని శాసనసభ్యులుగాను ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి చట్టాలను చేస్తున్నారు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది 5 కోట్ల మంది ప్రజలు వీక్షించాలంటే ప్రెస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అటువంటిది ప్రెస్ ఆపేశారు, లైవ్ కట్ చేశారు. దేనికి? బూతులు తిట్టుకోవడానిక. ప్రజలకి ఇవన్నీ తెలిసి ఉమ్మేస్తారనా? కాబట్టి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కెమెరాలు ఆఫ్ అయిపోయి ఉన్నాయి కదా. ఏం మాట్లాడినా పర్లేదు, ఏం తన్నుకున్నా పర్లేదని ఎటువంటి ఇండికేషన్ ఇస్తున్నారు? ఇప్పటికే పాలిటిక్స్ అన్నా అసెంబ్లీ అన్నా నిద్రపోతారనో లేకపోతే కొట్టుకుంటారనో ఇప్పటికే చాలా మందికి ఉన్న ఒపీనియన్ అది. ఇంకా బలపరుస్తున్నారా? ఇది దమ్ముంటే అనిల్ కుమార్ యాదవ్ మీద, వెల్లంపల్లి శ్రీనివాస్ మీద నిర్భయ యాక్ట్ పెట్టి అప్పుడు అయిన పాత్ర గారి దగ్గరికి రా, చూసుకుందాం. ఏదో అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్షంలో ఉన్నారు, మా దగ్గర అధికారం ఉంది కదా, మాకు నచ్చినట్టు మాట్లాడుకుంటాం అనుకుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే కనిపించట్లా. నిజాలు ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు జరిగిన వాటి మీద నిర్భయ కేసు ఫైల్ చేయండి. 400 కేసులు ఉన్నాయి. ఈ 400 కేసుల మీద నిర్భయ యాక్ట్ పనిచేయండి. మాట్లాడితే దిశ చట్టం అంటారు. ఆ దిశ ఏంటో ఆ దశ ఏంటో నాకైతే అర్థం కేసు అవ్వట్లేదు. నాకు దిశ చట్టం పెట్టి అప్పుడెప్పుడో డిసెంబర్లో పెట్టారు, ఇంకో 3 నెలలు అయితే డిసెంబర్ కూడా వచ్చేస్తుంది. దానికి చట్టానికి కూడా చట్టబద్ధత లేని, కల్పించలేని.